పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం ప్రారంభించిన ఆచంట ఏఎంసీ చైర్మన్ సుంకర ఇందిరా సీతారాం పచ్చని మొక్కలు అందరూ విధిగా పెంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుంకర సీతారాం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం రోడ్డుకు ఇరువైపులా ఖాళీ స్థలాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి విధిగా పచ్చని మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణం సానుకూలంగా ఉండి వాతావరణం అనుకూలించి సకాలంలో వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు. దీనివలన ఇప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారి కరోనా, మరి కరోనా మహమ్మారి వల్ల ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నాం, ఇటువంటి వ్యాధులు, ఇటువంటి వైరస్ రాబోయే తరాలు కానీ రాబోయే రోజులు ఎప్పుడూ రాకుండా ఉండడానికి ఒక ఎత్తు అయితే, రెండు మన పర్యావరణం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైతే పుట్టినరోజులు కానీ ఫంక్షన్ కార్యక్రమాలు కానీ అటు ఖర్చుపెట్టే ఖర్చుతోటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు మొక్కలు ఎవరో మాకు తోచిండు మొక్కలు రెండు మొక్కలు మరి పర్యావరణాన్ని మరి పరిరక్షించే విధంగా మరి పొల్యూషన్ని మన దేశంలో మన రాష్ట్రంలో కానీ ఇక్కడ ఎక్కడ వివిధ ప్రాంతాల్లో లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు పాత్రని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో జగనన్న పచ్చదారణ కార్యక్రమం ప్రారంభించారు. దానిలో భాగంగా ఇలా మరి ఆచంట మరి మంత్రి గారు, మంత్రి రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పెద్దల పూజలు, మరి మంత్రి శ్రీ రంగారావు గారి యొక్క ఆదేశాలతోటి ఇలా పొడమంచిలో మరి ఏం చేయగా చేతుల మీదుగా మరి మొక్కలు నాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా కేవలం పొడమంచిలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో మరి మొక్కలు నాటి కార్యక్రమం మరి జగన్గారి చేతుల మీదుగా పెట్టడం తద్వారా లోకల్లో ఎవరైతే ఉన్నారో అధికారులు, స్థానిక నాయకత్వం, మన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా మరి కార్యక్రమం ప్రారంభిస్తూ దీనికి స్వాగతిస్తూ ముందు ముందు మరి ఎన్నో మరి గ్రామ స్థాయి నుంచి మరి జిల్లా, మండల, రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా మరి ఒక బాధ్యత కలగా ఒక వ్యక్తిగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహిస్తూ మరి మొక్కలు నాటాలని చెప్పేసి కోరుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు అధికారులకి, అనధికారులకి, పార్టీ నాయకులకి పేరు పేరున సచివాలయం సిబ్బంది, పంచాయతీ సిబ్బందికి అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ మొక్కని రాబోయే తరాలకే ఒక చూసి కింద ఈ యాప చెట్టు మరెన్నో 10 కాలాల పాటు విరజిల్లి రచ్చబండ చేసుకునేలాగా మరి మహానేత మరి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పల్లె గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాల కోసం మరి ఎన్ని కార్యక్రమం పెట్టాడు, అదేవిధంగా మన పాతని మొక్క మరి రాబోయే తరాలకే మరి 10 కాలాల పాటు మంచి మొక్క అయ్యి ఇదే మొక్క దగ్గర రచ్చబండ కార్యక్రమం చేసుకునేలాగా మరి ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మరి వేసిన మొక్కను బతికించవలసిన బాధ్యత ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో మరి నీరు చెట్టు ఈ పథకంలో కొన్ని కోట్ల రూపాయలు మరి దుర్వినియోగం చేయడం జరిగింది. మరి రోడ్డు పక్కన చూసినట్లయితే గత సంవత్సర కాలంలో మొక్క అయితే సరి తప్ప మొక్కనే సంరక్షించే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి మన ప్రభుత్వం జరగకుండా వేసిన మొక్క మరి పుష్కలంగా పెద్దదయ్యి 10 మందికి మరి నిర్ణయించేలాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఎవరైతే గ్రామస్తులు కానీ అధికారులు కానీ పార్టీ నేతలు అందరూ కూడా మన వేసిన మొక్కను దాన్ని పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏదో ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మీరందరూ సహకరించి మరి జగన్ గారు ఏదైతే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారో ఆయన చేసినటువంటి సంకల్పం మన నెరవేరాలంటే మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా జగనన్న పచ్చదారం తరపున మీకు అందరూ కూడా ధన్యవాదాలు.